హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం యోగదా సత్సంగ సొసైటీ మరియు యోగానంద గారి క్రియోయోగం గురించి, ఆయన యేసు ప్రభువుని ఎలా నెమ్మదిగా అమాయక హిందువుల మెదళ్లలో ఎక్కించి స్వచ్ఛమైన హిందువులను కలుషితం చేసి సెక్యులర్ వాదులుగా ఎలా మారుస్తున్నారో విపులంగా తెలుసుకోబోతూ ఉన్నాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీరు స్క్రీన్ మీద చూసేటువంటి తమ్నైల్లో నేనేం రాశాను అంటే యేసు ఆనంద, యేసునంద అని రాశాను. నాకు తెలిసి యోగానంద అనే పేరు కంటే యేసునంద అనే పేరే 100% ఈ వ్యక్తికి సూట్ అవుతుంది. ఎందుకు అంటారా? నేను చూపించే ఆధారాలు చూస్తే మీరే అవునని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే మీరు మీ యొక్క కామెంట్ని తెలియజేయండి, నేను ఈ టైటిల్ని కూడా మార్చేస్తాను. ఇక్కడ యోగానంద గారు యొక్క మామూలు ఫోటో చూస్తున్నాం. ఆ యోగదా సత్సంగ సొసైటీలో ఆయన ఉపన్యాసాలు ఇస్తున్న ఫోటో ఇది. ఇంతవరకు బాగానే ఉంది. మీరు ప్రేక్షకులు మరొక ముఖ్యమైన విషయం గమనించాలి, నేను యోగాన్ని కానీ వాళ్ళు ప్రబోధించే క్రియాయోగాన్ని కానీ విమర్శించడం లేదు. వాళ్ళు ప్రబోధించే ధ్యాన విధానాలు, క్రియాయోగము రెండూ కూడా గొప్పవే. ఎందుకంటే ఈ యోగ శాస్త్రాన్ని మనకిచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుణ్ణి మరియు పరమశివుణ్ణి జగద్గురువు అన్నారు. ఊరికే అనలేదు జగద్గురు అని. ఆయన మానవులకి అలభ్యమైనటువంటి జ్ఞానాన్ని, మానవులకి భూమి మీద ఎక్కడా లభించినటువంటి, ఎవరు చెప్పనటువంటి జ్ఞానాన్ని స్వయంగా ఆయనే ఒక అవతారం తీసుకొచ్చి యోగశాస్త్రాన్ని ఉపదేశించారు. అక్కడి నుంచే మనకి యోగశాస్త్రం వచ్చింది. అందుకనే సదాశివ సమారంభం అని శైవులు, నారాయణ సమారంభం అని వైష్ణవులు పలుకుతారు. అంటే ఈ హిందూ ధర్మాన్ని మరియు ఈ యోగశాస్త్రాన్ని అందించింది వాళ్లే. కాబట్టి యోగశాస్త్రం సాక్షాత్తు పరమాత్మని యొక్క స్వరూపము, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ యోగ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని యేసుని ప్రమోట్ చేయడం అనే ఒకే ఒక యాంగిల్ని మాత్రమే నేను విమర్శిస్తూ తప్పుపడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, యోగానంద గారి పుస్తకాల్లో మరియు ఆయన సంస్థ పబ్లిష్ చేసేటువంటి బుక్స్లో మీకు శ్రీకృష్ణుడు మరియు యేసు ఫోటోలు పక్క పక్కనే పెడతారు. ఇంకా ముఖ్యమైన విషయం, శ్రీకృష్ణుడి ముఖ కవళికలు, యేసు ముఖ కవళికలు సిమిలర్గా ఉంటాయి. అసలు యేసు అనే వ్యక్తి చరిత్రలోనే పుట్టలేదు. ఏ రోజు పుట్టాడో, ఏ నెల పుట్టాడో, సంవత్సరం పుట్టాడో కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అష్టమి రోజు పుట్టాడు. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన అనేక చారిత్రాత్మక ఆధారాలు మరియు ఆయన ఎప్పుడు పుట్టాడు అనే విషయాన్ని వివరించేటువంటి కొన్ని గ్రహస్థితులకు సంబంధించిన విషయాలు మనకి శ్రీమద్ భాగవతంలో పుష్కలంగా ఉన్నాయి. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఈ నిన్నగాక మొన్న ఒక దేవుడిగా కేవలం ప్రచారం ద్వారా చలామణి అవుతున్నటువంటి ఈ యేసుకి ఏమిటండి సంబంధం? ఇలా యేసుని అడ్డం పెట్టుకొని హిందువులని మోసం చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి యోగ శాస్త్రాన్ని అవమానిస్తున్న ఈ సంస్థకు మరియు ఈ యేసునంద గారికి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు యేసునంద గారు ఇప్పుడు లేరు కాబట్టి ఆ సంస్థ ఫాలోయర్స్కి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పి మీరు అయితే ఆ పార్టీలో చేరండి, లేదంటే ఈ పార్టీలో ఉండండి. ఈ పార్టీలో ఉంటూ హిందుత్వంలో ఉంటూ హిందువుగా చలామణి అవుతూ ఒక హిందూ సన్యాసిగా చెప్పుకుంటూ కాషాయ వస్త్రాలు ధరిస్తూ యేసుని ప్రమోట్ చేస్తే మాత్రం ఇక హిందువులు సహించబోరు అనేటువంటి మెసేజ్ని మనం పాస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది యోగదా సత్సంగ సొసైటీ సంస్థలో వాళ్ళ యొక్క సెట్టింగ్. ఇక్కడ ఎవరున్నారు? పైన క్రియాయోగ గురువులు బాబాజీ గారు మరియు లాహిరి మహాశైలు, యుక్తేశ్వర్ గారు, బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో ఆ యేసు బొమ్మే నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది. యేసు ఏమన్నాడు, నన్ను నమ్మని వాళ్ళని ఒక బండరాయి కట్టి నడి సముద్రంలో పారవేయమన్నాడు. ఇప్పుడు
యేసుని నమ్మనటువంటి హిందువులందరినీ అలా సముద్రంలో ముంచి చంపమనే యేసు యొక్క ఉద్దేశ్యము. ఇంకా యేసు చాలా పెద్ద క్రిమినల్. మనకి ఇన్ఫాన్సీ గాస్పెల్స్ అని ఉన్నాయి. ఆ గాస్పెల్స్లో చూస్తే యేసు ఆడుకునేటప్పుడు ఎవరైనా ఆటలో యేసుని కొంచెం అధిగమించి ఎక్కువగా బాగా ఆడితే వాడిని శాపాలు పెట్టి చంపేసేవాడు. అటువంటి యేసుకి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడికి లింక్ పెట్టడం అనేది చాలా చాలా తప్పు. ఇక్కడ మీరు చూస్తే హిందూ దేవుళ్ళు ఎవరూ లేరు. అందులో వీళ్ళు ఉపయోగించేటువంటి ఆ శ్రీకృష్ణుడి బొమ్మను కూడా మీరు గమనించండి. ఆ శ్రీకృష్ణుడి బొమ్మ మన వేదాల్లో పురాణాల్లో ఉదహరించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క బొమ్మను పోలిలేదు. ఇతనేదో ఒక కొత్త పెయింటర్ని పెట్టి శ్రీకృష్ణుడు అని చెబుతూ ఒక కొత్త పెయింటింగ్ గీసినట్టుగా ఉంది. మనం ఎక్కడైనా చూస్తే రాధాకృష్ణులు ఉంటారు, లేదంటే శ్రీకృష్ణుడు మురళీకృష్ణుడు ఉంటాడు, లేదంటే వేణుగోపాలస్వామి అంటారు ఆయన్ని. అటువంటి అథెంటిక్ మన శాస్త్రాలు అంగీకరించినటువంటి ఆ ఇమేజ్నే వాడాలి. ఇతనేదో పెయింటింగ్ కొత్త పెయింటింగ్ గీసేసి ఒక చిన్న టోపీ లాంటిది పెట్టాడు, కిరీటం అని కూడా నాకు అనిపించడం లేదు. తర్వాత ప్రస్ఫుటంగా శ్రీకృష్ణుడి మీద త్రిపురాండ్రాలు కానీ లేదా నిలువునామాలు కానీ కనిపించడం లేదు, ఏదో ఉండి ఉన్నట్టుగా పెట్టాడు. తరువాత ఈ యోగానంద గారు కానీ ఆయన గురువులు యుక్తేశ్వర్ గిరి వాళ్ళు కూడా గొప్పవాళ్ళు నేను కాదని లేదు, కానీ వీళ్ళందరూ హిందువులు హిందూ సన్యాసులు అని చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ ఒక్కరి మొహాన కూడా విభూతి రేఖలు కానీ లేదంటే కుంకుమ బొట్టు కానీ లేదంటే నిలువునామాలు కానీ ఏవీ లేవే. ఏమిటి విచిత్రం అంటే, యోగులు సాధువులు సన్యాసులు సమాజానికి మార్గదర్శకం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక బొట్టు అనేది పెట్టుకోవాలి. అలా వాళ్ళు సమాజాన్ని మేము గొప్ప గురువును మహాగురువును అని సన్యాసులు అని చెప్పుకుంటూ ఇలా అసలు బొట్టు లేదు ఏమీ లేదు ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం. అందులో హిందూ దేవుళ్ళు రాముడేడి కృష్ణుడు బొమ్మ హాఫ్ బొమ్మ పెట్టారు, అదేదో పాస్పోర్ట్ ఫోటోలాగా. మరి ఎక్కడైనా ఇలా బొమ్మలు పెట్టి పూజలు చేసే సంస్కృతి మనకి లేదు. పటాలు పెట్టి, పటాలు ఇంట్లో మనం పెట్టుకుంటాము, కానీ పూజలన్నీ పెద్ద పెద్ద ఆశ్రమాల్లో పూజలు ఇంకా దేవాలయాల్లాగా ఒక రాతి విగ్రహం పెట్టి రోజు నిత్య పూజలు చేయాలి. ఇలా హాఫ్ ఫోటోలు పాస్పోర్ట్ ఫోటోలు పెట్టి ఆ ఫోటో పక్కన యేసు ఫోటో పెట్టి దాని పక్కన ఎవరో వాళ్ళ గురువులు ఫోటోలు పెడితే చూసే ప్రేక్షకులు హిందువులు ఏమనుకోవాలి, శ్రీకృష్ణుడు యేసు ఒకటే అనుకోవాలా, అసలు యేసు శ్రీకృష్ణుడు అవతారం అనుకోవాలా, అసలు వీళ్ళ యొక్క ఉద్దేశం శ్రీకృష్ణుడు దేవుడు అని కూడా కాదు. మీరు గనక పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది వీళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు కూడా ఒక క్రియాయోగి. క్రియాయోగం అనేది ఎవరు కనిపెట్టారంటే కృష్ణుడు కనిపెట్టలేదు. ఆ క్రియాయోగం అనేది ఎప్పటి నుంచో పురాతన నుంచి వస్తూ ఉంది. శ్రీకృష్ణుడు కూడా ఆ క్రియాయోగ పరంపరలో ఒకనొక గురువు అనేది వీళ్ళ యొక్క స్టాండ్ పాయింట్. ఇక్కడ ఈ సంస్థలను సన్యాసులు చూశారు కదా, వీళ్ళు కూడా కాషాయ వస్త్రాలు ధరించలేదు. యోగానంద గారిలాగే వీళ్ళకు కూడా సరైన బొట్లు లేవు, ఏమీ లేవు. మీరు ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు, కృష్ణుడు పక్కన యేసు. అంటే ఇప్పుడు కృష్ణుడి భక్తులందరూ కూడా యేసు దేవుడని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ సంస్థలో చేరి వీళ్ళు చెప్పే ఫిలాసఫీని విని వీళ్ళు చేసేటువంటి ప్రార్థనలను కనుక వాళ్ళు గమనిస్తే అది తప్పనేది నా అభిప్రాయం. ఎక్కడ చూసినా ఇదే విధంగా యేసు బొమ్మ లేకుండా వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడపరు. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా ఒక యేసు బొమ్మ, దాని పక్కనే శ్రీకృష్ణుడి యొక్క పాస్పోర్ట్ ఫోటో తీసుకొని వస్తారు. అసలు ఇది చాలా తప్పండి. హిందువులని హిందూ సంస్థలే మోసం చేసి అమాయకులైన కట్టర్ హిందువుల్ని ఇలా సెక్యులర్ హిందువులుగా మార్చడం అనేది క్షమించరాని నేను. ఇక్కడ చూడండి, ఈ సంస్థ యొక్క సభ్యులు తమ ఇంట్లో కూడా దేవుళ్ళ ఫోటోలను తీసివేసి ఇలా యోగానంద గారి ఫోటో మరియు ఈ యేసు గారి ఫోటో పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఈ సంస్థలో చేరిన హిందువులు తప్పుదారి పట్టిపోయి తమ యొక్క కులదైవాలను తమ యొక్క దేవుళ్ళను వదిలివేస్తున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
ఇక్కడ చూడండి, ఈ సంస్థ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక కార్యక్రమంలో కూడా మధ్యలో యేసు బొమ్మ, పక్కనే శ్రీకృష్ణుడి బొమ్మ. ఇదే టెంప్లెట్, ఇదే తంతు. లాహిరి మహాశైలుకు ఆ మహావతార్ బాబాజీ గారికి ఈ జీసస్ క్రైస్ట్కి సంబంధం ఏమిటండి? ఈ యేసు అనేవాడు అసలు చరిత్రలోనే లేడు, యేసు అనేవాడు అసలు పుట్టనే లేదు. మరి పుట్టని యేసుకి సాక్షాత్తు యేసు కల్పిత పాత్ర. అసలు మీరు చూసే ఆ యేసు బొమ్మ యేసుది కాదు, యేసు ఒక నీగ్రో. అక్కడ మీరు చూసేది ఒక సీజర్ బోర్జియా అనేటువంటి ఒక గే బొమ్మ అనమాట. అది దాని గురించి మేము అనేక వీడియోలో చెప్పాము, మీరు కూడా సెర్చ్ చేసుకోండి. సీజర్ బోర్జియా జీసస్ క్రైస్ట్ అని మీరు అక్కడ చూస్తుండేది అసలు యేసు బొమ్మే కాదు అది. మరి అటువంటి దానికి ఈ శ్రీకృష్ణుడి బొమ్మకి ఇక్కడ బాగా చూస్తే నేను శ్రీకృష్ణుడి మొహాన్ని అసలు బొట్టు కూడా ఉన్నట్టు అనిపించడం లేదు. ఆ శ్రీకృష్ణుడు హెయిర్ కట్ చేసుకున్నట్టుగా ఏంటి అవన్నీ? మీకు ఇష్టం వచ్చినట్టు పెయింటింగ్లు వేసి ఇదే శ్రీకృష్ణుడు అని చెప్తారా ప్రేక్షకులకి, ప్రజలకి? తప్పు కదా. ఇక్కడ అదే తంతు, ఎక్కడ చూసినా అదే తంతు. కృష్ణుడి ముందు పూల బొకే ఒకటి పెట్టారు, తర్వాత ఏందో ఆ పూజలు చేస్తున్న పూజలు ఎవరికి చేస్తున్నారు? మీరు యేసుకు చేస్తున్నారా కృష్ణుడికి చేస్తున్నారా? యేసు అయితే నన్ను తప్ప ఇంకెవరిని పూజించినా నేను ఒప్పుకొని చంపేస్తానన్నాడు. అటువంటి యేసుతో పాటు పక్కన శ్రీకృష్ణుని పెట్టి పూజించడం ఏమిటి దరిద్రం కాకపోతే? ఇక్కడ చూడండి, దేవుళ్ళు లేరు, ఒక దుర్గామాత లేదు, ఒక శివుడు లేడు. శివుడు యోగీశ్వరుడు, శివుడు శివుడి యొక్క నామాల్లో ఆయన ఒక నామం ఉంది యోగీశ్వరుడు అని. అటువంటి యోగీశ్వరుడు లేడు. ఆ యోగీశ్వరుడి ప్లేస్లో యేసుని పెట్టేశారు. తర్వాత మీ గురువులు ఉంటే ఉండొచ్చు, ముందు దేవుళ్ళు, దేవుళ్ళ పాదాల దగ్గర గురువులు ఉండాలి. దేవునితో సమానంగా గురువులను పెట్టకూడదు, అది తప్పది. ఇక్కడ చూడండి, సత్సంగాలు అంటారు, అదంటారు ఇదంటారు, ఇంకా ఆ బొమ్మలు తెచ్చి పెట్టేస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చేసేవి. యేసు రెండవ రాకడా, యేసు మొదటి రాకడే ఉత్త అబద్ధం, రెండవ రాకడ ఇంకా అబద్ధం. ఏడు రోజుల్లో వస్తానన్నాడంట. 7 రోజులు పోయాయి, 2000 సంవత్సరాలు అయ్యాయి, అయినా కానీ యేసు అడ్రస్ లేడు. దాన్ని బట్టి అర్థం కాలేదా యేసు ఒక కల్పిత పాత్ర? 2000 సంవత్సరంలో యేసు వచ్చేస్తాడన్నారు, 2012లో వచ్చేస్తాడన్నారు. ఏడి 2022 వచ్చింది, అడ్రస్ లేడు యేసు. అంటే ఈ యేసు అనే కల్పిత పాత్రను అడ్డం పెట్టుకొని క్రైస్తవులు ఎలా అయితే వ్యాపారం చేసుకుంటున్నారో అదేవిధంగా హిందువులతో యేసు అనే కల్పిత పాత్రను అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అసలు యేసు అనేవాడే పుట్టలేదురా బాబు అని చెప్పి ఎంతోమంది చారిత్రక పరిశోధకులు మరియు ఎంతోమంది హిస్టారియన్స్ స్కాలర్స్ చెబుతూ ఉంటే, అలాంటి పుట్టని యేసు మళ్ళీ రెండవ రాకడ వస్తున్నాడు అని చెబుతూ పరమహంస యేసునంద గారు ఎటువంటి పుస్తకాలు రాశారో చూడండి. ఇక దాన్ని బట్టి ఆయన చెప్పేటువంటి విషయాలు ఎంత అథెంటిక్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ క్రియాయోగ ప్రక్రియలు అవన్నీ పురాతనమైనవి, అవి మంచివి, వాటిని నేను కాదను, వాటిని తప్పుపట్టను. కానీ ఒక యోగి అయి ఉండి మీరు కృష్ణ భక్తిని ప్రచారం చేయండి, రామభక్తిని ప్రచారం చేయండి, శివభక్తులు అయితే శివభక్తిని ప్రచారం చేయండి, లేదా వినాయకుడు భక్తుల వినాయకుడి భక్తిని ప్రచారం చేయండి. ఈ యేసు భక్తి ఎందుకండి? మీ సంస్థలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారా లేదా క్రైస్తవులు ఉన్నారా? లేదు, మేము విదేశాల్లో మా సంస్థ బాగా ప్రాచుర్యం పొందాలి అంటే యేసు బొమ్మ పెట్టుకోవాలి అంటారా? అసలు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో తెలుసా? ఇంకా మీరు ఏ శాస్త్రాలైనా చదవండి, నా యందు భక్తి ప్రపత్తులు లేని వారికి ఈ యోగ శాస్త్రాన్ని ఉపదేశించవద్దు, ఈ భగవద్గీతను కూడా ఉపదేశించవద్దు అని ముందులోనే ఉంటుంది. అలా ఆ కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అకుంఠితమైన అమూల్యమైన జ్ఞానాన్ని ఆయన యందు భక్తి లేని వారికి అసలు ఉపదేశించొద్దు అని చెప్పాడు. ఉపదేశించొద్దు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ విదేశాల్లో తెల్లవాళ్ళకి యేసు పేరు చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించి దీన్ని భ్రష్టు పట్టించాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజమైన జిజ్ఞాసువులు ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వస్తారు. మనకేం ఫాలోయర్స్ అవసరం లేదు, మిగతా మతాల్లాగా తప్పుడు ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దాంట్లో నిజమైన జ్ఞానం అనేది ఉన్నది, వాళ్ళ దాంట్లో ఉండేదంతా వస్తుంది, అందుకే వాళ్ళకి ప్రచారం కావాలి. ఇప్పుడు
వాళ్ళ సంస్థలు కూడా భారతదేశంలో బ్రాంచ్లు పెట్టాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంస్థకి భారతదేశంలో బ్రాంచ్ ఉంది. కానీ వాళ్ళు కృష్ణుడి బొమ్మ పెట్టుకొని ఇక్కడ ప్రజలను ఆకర్షించడం లేదు. వాళ్ళు కృష్ణుడు దేవుడు కాదు అని కృష్ణుణ్ణి తోలనాడుతూ కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, కృష్ణుడేం దేవుడు, కృష్ణుడు చీరలు లాగాడని ఇంకా రకరకాలుగా అసలు ఈ చెవులు స్వచ్ఛమైన హిందువులు వినలేనటువంటి మాటలన్నీ మాట్లాడి కృష్ణుణ్ణి దూషించే వాళ్ళు తమ సంస్థలను ఇక్కడ పెద్దవి చేసుకుంటూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి యేసుబాబాని పొగిడి యేసుబాబా ఫోటో పెట్టుకొని ఇలా కృష్ణుణ్ణి అవమానిస్తూ మీరు మీ సంస్థల్ని పెంచుకోవడం ఏమిటి, తప్పు కదా? ఎవరి మతం అయితే కృష్ణుణ్ణి అవమానిస్తుందో అటువంటి వాడి ఫోటో తీసి కృష్ణుడు పక్కన పెట్టి కృష్ణుడు వాడు సమానమని అసలు శిక్షార్హమైనటువంటి తప్పిది. మీరు హిందువుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ఇంకా శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని అవమానిస్తూ ఉన్నారు. అసలు యేసు సెకండ్ కమింగ్ గురించి మీరు పుస్తకం రాయడం ఏమిటి? కృష్ణుడు సెకండ్ కమింగ్ గురించి రాయొచ్చు కదా, కలికి అవతారం గురించి రాయొచ్చు కదా, రాయరు. ఎందుకంటే మీ వ్యాపారం జరగాలి అంటే ఇలా ప్రజల్ని మోసం చేయాల్సిందే. మీరు అసలు ఇంకా చాలా దరిద్రం ఉందండి. నేను ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకం చదివాను, అందులో జస్ట్ బ్రీఫ్గా మీకు చూపిస్తాను. తన ముందుగా వీళ్ళు చేసేటువంటి ఒక ప్రార్థనను చూద్దాం మనం. ఈ సంస్థకు సంబంధించిన సభ్యులు చేసేటువంటి స్టాండర్డ్ ప్రార్థన చూస్తే మీకు మతిపోతుంది, చూడండి. प्रियतम प्रभु, प्रियतम प्रभु, भगवान कृष्ण, भगवान कृष्ण, जीसस क्राइस्ट, जीसस क्राइस्ट. చూసారా, పరమపిత పరమాత్మ జగన్మాత అంటున్నారు, కానీ తర్వాత భగవాన్ కృష్ణు, తర్వాత జీసస్. అంటే యేసు మరియు కృష్ణు ఇద్దరు ఒక్కటేనా? మహావతార్ బాబాజీ, తర్వాత మహావతార్ బాబాజీకి వచ్చేసారు. ఇంకా మిగతా హిందూ దేవుళ్ళు ఎవరు లేరా? ప్రార్థనలు చేయను. వాళ్ళ గురువుల్ని ప్రార్థిస్తున్నారు, గురువుల్ని ప్రార్థించడంలో ఎటువంటి తప్పు లేదు. అన్ని మతాలలోని మహానుభావులకి నమస్కరిస్తున్నాము. అంటే ఇస్లాం మతంలోని ప్రవక్తలకు, ఇస్లాం మతంలో హిందువుల్ని చంపినటువంటి ఆ నరరూప రాక్షసులకు కూడా దండాలు పెడుతున్నారు. వీళ్ళు పెడతారు కూడా, ఇందులో ఏం సందేహం లేదు. వీళ్ళందరూ కూడా హిందూ ధర్మానికి చెదలు పట్టినట్టు పట్టేశారు. అసలు ఒక యోగి ఎటువంటి ప్రార్థన చేయాలి అనేది యోగ శాస్త్రంలో ఉంది, ఉపనిషత్తుల్లో ప్రార్థనలు ఉన్నాయి. ఓం సహవీర్యం కరవావహి అని ఒక్కొక్క ఉపనిషత్తులు అలా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అవే మాట్లాడరు. నోరు తెరిస్తే యేసు. ఇంకా అసలు ఆ పుస్తకంలో మీకు జస్ట్ బేసిక్స్ చెప్తాను నేను. పరమహంస యోగానంద గారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే అద్భుతమైన పుస్తకం రచించారు. ఆ పుస్తకంలో నేను జస్ట్ జీసస్ అని సెర్చ్ చేస్తే 34 పేజీల్లో యేసు గురించే రాశారు. ఎలా రాశారు అంటే చాలా దారుణంగా రాశారు. యేసు మన పాపాల కోసమే చనిపోయాడు అని చాలా స్పష్టంగా డైరెక్ట్గా కోట్ చేశారు. ఇంకా ఆ భీష్ముడు అంట అంపశయ్య మీద పడుకొని ఎలా అయితే రక్తం గార్చి పాపాలు పోగొట్టుకున్నాడో అదేవిధంగా యేసు 3 మేకులు కొట్టుకొని మనందరి పాపాలు పోగొట్టాడని చెప్తాడు ఈ యేసునంద గారు, అదే యోగానంద గారు. అది తప్పు కదండి. ఎలా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, నిన్ను నువ్వే ఉద్ధరించుకోమని చెప్పాడు. ఉద్ధరైన దాత్మన ఆత్మానామని తప్పు కదా అలా చెప్పడం. ఏదో ఒక విధంగా యేసుని ప్రమోట్ చేశాడు. ఈ బుక్లో ప్రతి పేజీలో ఏదో ఒక సందర్భంలో యేసుని బైబిల్ని కోట్ చేస్తూనే ఉంటాడు. ఈ బుక్ గురించి చెప్పాలంటే మనకి సమయాభావం అయిపోతుంది. ఈ బుక్ మళ్ళీ ఇంకా వీళ్ళ గురించి ఒక 3-4 వీడియోలు అయితే వస్తాయి, మొత్తం చాలా డీటెయిల్గా చెప్తాను. హరి ఓం తత్సత్.